हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। ई रोज़ु मनं हैदराबादी स्टाइल्लो शाही वेज कर्री चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। ई कर्री मनकु चपाती, रोटी, बिर्यानीलोकि चाला टेस्टीगा उंटुंदी। सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदाम। ముందుగా ఈ కర్రీ కోసం 5 బీన్స్, ఒక బంగాళదుంప, ఒక క్యారెట్ తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। తరువాత పచ్చి బటానీ ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి। 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకోవాలి। 150 గ్రామ్స్ పన్నీర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। తరువాత 3 ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 1 క్యాప్సికం, కర్రీలోకి మసాలా దినుసులు లవంగాలు 3, దాల్చిన చెక్క 2 ఇంచుల ముక్క, బిర్యానీ ఆకు 1, ఒక చిన్న జాజికాయ ముక్క తీసుకోవాలి। తరువాత pan లో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి। ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు, वेजिटेबल्स वेसुकोनी कलुपुकोवाली। इला कलुपुकुन्नाक मूत पेट्टी 10 निमिषालु मीडियम फ्लेम लो उड़कनिव्वाली। 10 निमिषाल तर्वात कूरगायलु मनकु ई विधंगा उड़िकिपोतायी। इप्पुडु कूरगाय मुक्कलनु प्लेट लोकी तीसुकोवाली। మనం కూరగాయలు ఉడికించిన వాటర్ ని వేస్ట్ చేయకుండా కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు। తరువాత pan లో 1 టీ స్పూన్ ఆయిల్, మసాలా దినుసులు, జీడిపప్పు, టమాటా ముక్కలు, కొద్దిగా వాటర్ పోసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి టమాటా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి। टमाटा इला सॉफ्ट अक पक्न पेवाली। इपड़ पैन रे टेबल स्पून आई वेवाली। आई वेड़ा उल्लिपायलु वेसकोनी फ्राई चेसुकोवाली। उल्लिपायलनु मीडियम फ्लेम लो ब्राउन कलर वच्चेंत वरकु वेगनिव्वाली। उल्लिपायलु इला वेगाक वाटिनी प्लेट लोकी तीसुकोवाली। ఇప్పుడు మిక్సీ జార్ లో ఉడికించిన టమాటా, ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని మెత్తటి పేస్ట్ లా మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్న పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి। తరువాత ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ లోనే 1 ఇంచు దాల్చిన చెక్క, 1 యాలుక్కాయ, 2 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చి మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో మిక్సీ వేసుకున్న పేస్ట్, టేస్ట్ కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి। రెండు నిమిషాల తర్వాత ఉడికించిన వెజిటబుల్స్, క్యాప్సికం, 1/2 టీ స్పూన్ పంచదార, కూరగాయలు ఉడికించిన వాటర్ మరో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। 10 నిమిషాల తర్వాత కర్రీని ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత
कसूरी मेथी पनीर वेसुकोनी कलुपुकोवाली। इप्पुडु కర్రీని మరో 5 నిమిషాలు సిమ్ ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। 5 నిమిషాల తర్వాత కర్రీలో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి। ఈ కర్రీని మనం ఏదైనా స్పెషల్ ఆకేషన్స్ అప్పుడు కాని ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కాని చేస్తే అందరూ ఇష్టంగా తింటారు। మనకు షాహీ వెజ్ కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు కర్రీని బౌల్ లోకి తీసుకోవాలి। ఈ కర్రీ మనకు రోటీ చపాతీ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది। అంతే, ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే షాహీ వెజ్ కర్రీ రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।